కన్యారాశి కన్యారాశికి వచ్చినప్పుడు కన్యారాశిలోని ఎవరైతే ఉత్తర పలుగునీ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు ఉన్నారో వారు ఈ వారం బంపర్ ఆఫర్ కొడతారండి నో డౌట్ ఎందుకంటే ఉద్యోగం కానీ అలాగే వ్యాపారంలో కానీ మిత్ర సహకారంతో అద్భుతమైనటువంటి ధన సమృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే సోదరులతోనూ భార్యతోనూ చిన్న చిన్న కలహాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అంటే ఒకే ఇంట్లో అన్నలదమ్ముళ్ళు నలుగురు అన్నలదమ్ముళ్ళు ఉన్నప్పుడు ఒక పెద్దవాడు పెళ్లి చేసుకుంటే తమ్ముడు ఉంటాడు ఈ తమ్ముడుతో ఇతని భార్యకి విరోధం వచ్చి ఇతను అటు ఇటు చెప్పలేనటువంటి సందిగ్ధ పరిస్థితులు ఏర్పడుతుంటాయి కుటుంబ కలహాల కారణం అంటాం దీన్ని దీని విషయంలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు కొంచెం సంయమనంతో వ్యవహరించాలి భార్యకి అలాగే సోదరులకి సోదరి వర్గం అంటే ఆడపిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే సోదర స్థానంలో చంద్రుడు నీచి పడుతున్నాడు కాబట్టి అటువంటి ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ నక్షత్రం ఉందండి నక్షత్రం వారికి కూడా ఈ వారం ఆర్థిక విషయాల విషయంలో మంచి యోగం ఉంటుంది అయితే వీరు ఎప్పుడైతే ఆర్థిక విషయాల పరంగా యోగం ఉన్నప్పటికీ కూడా విలువైన అవకాశాలు తడుపు తడుతున్నప్పుడు సోమరితనం వస్తుంది చూడండి అలా వీరు సోమరితనంతో కొంచెం విలువైన అవకాశాలకు దూరం అయ్యే ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు పరంగా వెళుతూ కొన్ని విలువైన అవకాశాలను కూడా చేదాచుకుంటారు భగవంతుడు నిన్ను కర్తవ్యుని వంతు కరుణించటమంత అన్నాడు అందుకని మీరు ఆధ్యాత్మికంగా దేవుడి గుడి కంటే కూడా మీకు వచ్చినటువంటి విలువైన అవకాశం వైపు వెళ్తూ భగవంతుడు నమస్కారం చేయండి వారం తప్పక భగవద్ అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఇదే ఉందో ఈ పని మళ్ళీ ఉంటుందనుకొని వర్క్ని పోస్ట్ పోన్ చేయొద్దండి కర్మ ప్రధానంగా చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ వారం హస్తానక్షత్ర వారు లబ్ధి పొందుతారు వీరు కూడా సోదర సోదరి విషయాలు భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇక మిగిలింది చిత్తానక్షత్ర జాతకులు అండి చిత్తానక్షత్ర జాతకులు ఈ వారం వీరికి ఏంటంటే సోదరులు భార్య అలాగే ద కుమారులు పెళ్ళైనటువంటి కొడుకులు ఉంటారు కదండి వాళ్ళు కూతుర్లతో వీళ్లతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల పరంగా మిశ్రమ కాలం గోచరిస్తుంది గోచరిస్తోంది నక్షత్రం వారికి మొత్తం మీరు చూసినట్లయితే పెద్దగా ఇబ్బందికర కాలం అయితే లేదు మరి ఈ రాశివారు మరుగైనటువంటి మరి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే వీరు ఆరాధించాల్సిన దైవం వామకేశ్వర తంత్రంలోని వామకేశ్వర తంత్రం దీంట్లో ఉన్నటువంటి దేవి కడ్గమాల పూజ దేవి ఖడ్గమాల స్థుతి అమ్మవారి గుడికి వెళ్ళి ఖడ్గమాల పూజ చేయించుకుని చక్కగా ఆ కడ్గమాల పారాయణతో పూజ చేసినటువంటి నిమ్మకాయ మీద కుంకుమతో పూజ చేసినటువంటి ఆ కడ్గమాల పూజతో చేసినటువంటి నిమ్మకాయని తెచ్చి మీ గృహానికి కట్టడం ఒక నిమ్మకాయని చక్కగా రసం తీసి కుటుంబ సభ్యులు తాగేయడం ద్వారా ఖచ్చితంగా ఈ వామకేశ్వర తంత్ర కడ్గమాల పూజ వల్ల కన్యారాశి వారికి అద్భుతమైనవి ఉంటుంది ఫైనాన్షియల్గా మాత్రం ఉత్తరా నక్షత్రం వారు అద్భుతమైనటువంటి ఒక యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి భగవంతునిచ్చినటువంటి ప్రేరణతో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు నా మాట మీద విశ్వాసంతో భగవంతుని మీద నమ్మకంతో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అన్ని విధాల శుభాన్ని పొందండి శుభమస్తు సర్వమంగళాభివృద్ధిస్తు